హైదరాబాద్లో నిన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఉపయోగించిన ఈవీఎంలను ఎల్బీ స్టేడియంలో స్ట్రాంగ్ రూమ్కు తరలించారు. అక్కడ ఏర్పాటు చేసిన మూడంచెల భద్రతకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. తెలంగాణలో పోలింగ్ ముగిసింది. ప్రతి ఒక్కరు కూడా ఇక ఫలితాల కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఫలితాలు ఏదేమైనా మే 23 వరకు ఆగాల్సిందే. అప్పటిదాకా ప్రతి ఒక్కరు పోలింగ్ ఎలా జరిగింది, ఎంత శాతం నమోదైంది అన్న దానిపైన ప్రత్యేకంగా కొంత చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే గతంతో చూస్తే హైదరాబాద్లో మాత్రం ఒకసారిగా పోలింగ్ శాతం పూర్తిగా పడిపోయింది. ప్రస్తుతం మనం ఆ స్ట్రాంగ్ రూమ్ వద్ద ఉన్నాము. హైదరాబాద్లో ఉన్నటువంటి స్ట్రాంగ్ రూమ్ల వద్ద భద్రతను మనం పూర్తిగా పరిశీలించవచ్చు. ఎక్కడికక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేకంగా కేంద్ర బలగాలు, దాంతోపాటు అంటే మూడంచెల భద్రత, స్ట్రాంగ్ రూముల్లో ఉన్నటువంటి ఈవీఎంలను కాపాడేందుకు ప్రత్యేకంగా మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. మూడంచెల భద్రతలో భాగంగా ముందుగా స్ట్రాంగ్ రూమ్ వద్ద సాయుధ బలగాలు, కేంద్ర సాయుధ బలగాలు ఉంటాయి. ఆ తర్వాత రాష్ట్రానికి సంబంధించినటువంటి రిజర్వ్ ఫోర్స్ ఉంటుంది. ఆ తర్వాత రెగ్యులర్ ల్యాండ్ ఆర్డర్, అంటే బయటికి వచ్చేసరికి రెగ్యులర్కి సంబంధించినటువంటి ల్యాండ్ ఆర్డర్ ఫోర్స్ ఉంటుంది. అంటే మొత్తం మూడంచెల భద్రత నడుమ ఈవీఎంలకు రక్షణ కల్పిస్తున్నారు. ఎక్కువ రోజులు ఫలితాలకు వేచి ఉండాల్సినటువంటి నేపథ్యంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు కూడా తీసుకున్నారు. ప్రధానంగా పరిశీలిస్తే స్ట్రాంగ్ రూమ్ను ఒకసారి సీజ్ చేసిన తర్వాత అక్కడ నుంచి ఎప్పటికప్పుడు పూర్తి స్థాయిలో సీసీ కెమెరా రికార్డింగ్ ఉంటుంది. దాన్ని ఎన్నికల అధికారులతో పాటు ఎవరైతే పార్టీల వాళ్ళు కూడా మాకు అనుమానాలు ఉన్నాయని వాళ్ళు ఏమైనా చర్చకు తెరలేపితే వాళ్ళు సైతం ఇక్కడికి చేరుకొని దాన్ని చూసేందుకు అవకాశం ఉంటుంది. ఇక మరోపక్క ఇక్కడ ఉన్నటువంటి స్ట్రాంగ్ రూమ్కు లాక్ చేసిన తర్వాత, సీజ్ చేసిన తర్వాత దాన్ని ఓపెన్ చేయడానికి కూడా వీల్లేదు. హైదరాబాద్ ఎన్నికల అధికారి వద్ద ఒక కీ ఉంటుంది. దాంతోపాటు స్ట్రాంగ్ రూమ్ ఏదైతే ఉంటుందో అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్, ఎన్నికలకు సంబంధించినటువంటి ఒక అధికారిని కూడా ఇక్కడ గెజిటెడ్ స్థాయి అధికారిని ఉంచుతారు. ఆయన దగ్గర ఒక కీ ఉంటుంది. ఒకవేళ స్ట్రాంగ్ రూమ్ను ఓపెన్ చేయాల్సి వస్తే వీళ్ళిద్దరూ కలిసి అంటే జాయింట్గా ఓపెన్ చేస్తేనే ఆ రెండు తాళాలు ఓపెన్ చేయడానికి ఉంటుంది. ఆ రెండు లాక్స్కు సీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇక మరోపక్క హైదరాబాద్లో మనం పోలింగ్ విషయానికి కూడా పరిశీలిస్తే ఓవరాల్గా ఉన్నటువంటి పోలింగ్ను మనం ఒకసారి గతంలో చూస్తే అంటే 2014 ఎన్నికల్లో ఏదైతే హైదరాబాద్లో 49.15% పోలింగ్ నమోదైంది. కానీ ఈసారి లోక్సభకు జరిగినటువంటి ఎన్నికల్లో హైదరాబాద్లో జరిగినటువంటి పోలింగ్ కొంత తగ్గిందని చెప్పుకోవచ్చు. 39.49 అంటే దాదాపు అంటే గతంతో పోలిస్తే 10% పోలింగ్ తగ్గింది. ఇక మరోపక్క సికింద్రాబాద్ విషయానికి వస్తే కూడా సికింద్రాబాద్లో గతంలో అంటే 2014 జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్కు సంబంధించి 51.25% పోలింగ్ నమోదవగా ఈసారి మాత్రం ఇది 44.99, అంటే దాదాపు 45% పోలింగ్ నమోదైంది. అంటే గతంతో చూస్తే 6-7% సికింద్రాబాద్లో కూడా పోలింగ్ తగ్గింది. ప్రధానంగా హైదరాబాద్లో అందరూ చదువుకున్నటువంటి ఉంటారు, అందరూ విజ్ఞానవంతులై ఉంటారు. ఖచ్చితంగా పోలింగ్ వెయ్యాలని చెప్పి ఇప్పటికే ఎన్నికల అధికారులతో పాటు హైదరాబాద్లో ఉన్నటువంటి జిహెచ్ఎంసీతో పాటు మిగతా స్వచ్ఛంద సంస్థలు కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేశాయి. పోలింగ్ రోజున ప్రభుత్వ ప్రైవేటు సంస్థలకు కూడా సెలవులు ప్రకటించారు. కానీ ఎవరు వచ్చి పోలింగ్ వేయడానికి కొంత సుముఖత కనిపించలేదు. దాంతోనే పోలింగ్ శాతం గతంతో పోలిస్తే మరింత తగ్గింది. అంటే ఖమ్మంలో అత్యధికంగా ఉంటే హైదరాబాద్లో అత్యల్పంగా పోలింగ్ నమోదైనటువంటి పరిస్థితి. ఇక మరోవైపు పోలింగ్ తగ్గడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. హైదరాబాద్లో ఉన్నటువంటి సెటిలర్లు అందరూ కూడా తమ సొంత గ్రామాలకు వెళ్ళిపోయారు, ఏపీలో ఉన్నటువంటి సొంత గ్రామాలకు. మరోవైపు హైదరాబాద్లో ఉన్నటువంటి ఇతరులు, ఎవరైతే తెలంగాణలో ఉన్నటువంటి ఇతర ఓటర్లు కూడా తమ తెలంగాణ జిల్లాలకు వెళ్ళిపోయారు. దీనివల్ల కూడా కొంత పోలింగ్ శాతం తగ్గిందని చెప్పి అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఎవరైతే పోటీ చేశారో, హైదరాబాద్ నుంచి కానీ సికింద్రాబాద్ నుంచి కానీ పోటీ చేసిన పార్లమెంటుకు పోటీ చేసినటువంటి అభ్యర్థుల్లో మాత్రం కొంత టెన్షన్ కనిపిస్తుంది. అంటే ఈ పోలింగ్లో వాళ్ళు అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా కూడా లెక్కలు వేసుకుంటున్నారు. ఎంత పోల్ అయింది, అసలు ఈ ఓట్లు ఎవరికి ఎంత షేర్ అయ్యాయి, అంటే ఎవరెవరు ప్రధాన అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు మాత్రం దీనికి సంబంధించినటువంటి లెక్కలు వేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా సరే స్ట్రాంగ్ రూముల వద్ద ఒక భారీ భద్రత నడుమ ఈవీఎంలను రక్షిస్తున్నారు. దాంతోపాటు వివి ప్యాడ్స్ కూడా
అందులోనే ఉంటాయి. వివిప్యాట్స్ ను కూడా పూర్తి స్థాయిలో రక్షణ కల్పిస్తున్నటువంటి పరిస్థితి. మే 23 ఏదైతే ఓట్ల లెక్కింపు వరకు ఈ రక్షణ ఈ విధంగానే ఉంటుంది. అయితే హైదరాబాద్కు వచ్చేసరికి ప్రధానంగా స్ట్రాంగ్ రూమ్లు, అంటే పార్లమెంటుకు జరిగినటువంటి పోటీ అయినా సరే అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా ఈవీఎంల డిస్ట్రిబ్యూషన్ జరిగింది. అదే స్థాయిలో ప్రస్తుతం స్ట్రాంగ్ రూమ్లు కూడా ఏర్పాటు చేశారు. అంతటా కూడా ఒక భారీ భద్రత నడుమ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మూడంచెల భద్రతతో ఒక ప్రత్యేక పర్యవేక్షణతో పాటు అటు సీసీ కెమెరాల రికార్డింగ్ కూడా జరుగుతుంది. మొత్తానికి ఇది ప్రస్తుతం హైదరాబాద్ ఓటింగ్తో పాటు స్ట్రాంగ్ రూమ్లకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ విశ్వపాల్తో కలిసి రాజు, NTV.